క్రీస్తుకు పూర్వం విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. దానికి ఉదాహరణగా మనం భారత యుద్ధ కాలం చూడవచ్చు. భారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు తన శరీరంలోని ఒక చిన్న వెంట్రుక యొక్క కూప భాగంలో, రోమకూప భాగంలో మన విశ్వాన్ని చూపిస్తానన్నాడు. అర్జునికి ఆశ్చర్యం కలిగింది. అది ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు. దివ్యం దదామి తే చక్షుః, నేను నీకు దివ్య చక్షువులను ఇస్తూ ఉన్నాను, దర్శించవలసింది. ఇదంతా మనం కథగా వింటే ఆశ్చర్యం గొలుపుతుంది, ఇది సాధ్యమా అని. వాస్తవానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన కొలది మనకు సూక్ష్మదర్శిని, దూరదర్శిని మొదలైనటువంటి సాధనములు రూపొందిన తర్వాత మనము పరమాణువులో కూడా విశ్వాన్ని దర్శించేటువంటి మంచి అవకాశం లభించింది. ఇలాంటి అవకాశాన్ని మనం అన్ని విధాలా ప్రస్తుత కాలంలో, ఆధునిక కాలంలో ఉపయోగించుకుంటున్నాం కూడా. అయితే మనం ఇప్పుడు చెప్పుకోవలసింది, ఆధునిక విజ్ఞాన విప్లవం ఎలా ప్రారంభమైంది, దానికి కారణం ఏమిటి అని. ఒకసారి ఇలా చూస్తాం, ఆధునిక వైజ్ఞానిక విప్లవానికి నాంది పరమాణు స్వరూప ఆవిష్కరణ. ఎప్పుడైతే పరమాణు స్వరూప ఆవిష్కరణ జరిగిందో ఆధునిక విజ్ఞాన శాస్త్రం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఆధునిక విజ్ఞానానికి డాల్టన్ మహాశయుడు ప్రారంభకుడు. అంటే గతకాలంలో, పూర్వకాలంలో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందలేదా అంటే పరమాణు విజ్ఞాన శాస్త్రం కూడా పూర్వకాలంలో అభివృద్ధి చెందింది. ఒకసారి చూద్దామా, పదార్థం అణునిర్మితం, అణువులు పరమాణువులచే నిర్మించబడ్డాయని కణాదుడన్నాడు. పదార్థం అణునిర్మితం, అణువులు పరమాణువులచే నిర్మించబడ్డాయని కణాదుడన్నాడు. కణాదుడు క్రీస్తు పూర్వం వాడు, చాలా పూర్వీకుడు. ఆ తర్వాత మన ఆధునిక విజ్ఞానం, ఈ పరమాణువుకు సంబంధించిన విజ్ఞానం అంత 200-300 సంవత్సరాలది. ఇది డాల్టన్ మహాశయునితో ప్రారంభమైంది. డాల్టన్ పరమాణువు అవిచ్ఛేద్యము, అదృశ్యము, ఇన్విజిబుల్, ఇండివిజిబుల్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అని తన పరిశోధనల ద్వారా ఒక థియరీని రూపొందించినాడు, సిద్ధాంతాన్ని. అయితే ప్రస్తుత ఆధునిక ఇంకా విజ్ఞానం అభివృద్ధి చెందిన కొలది అది సవరణలు జరిగినాయి. దానికి పరమాణువు కూడా విచ్ఛేద్యము అనేటువంటి విషయం బయటపడింది. ఆ పరమాణువులో మరింకేమైనా ఉన్నాయా కణాలు అనేటువంటి విషయం కూడా మనము ఇప్పుడు స్పష్టంగా చెప్పగలుగుతూ ఉన్నాం. చూడండి, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే కణాలు పరమాణు ఘటకాలు. వీటినే ఉపపరమాణు కణాలు అంటారు. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే కణాలు పరమాణు ఘటకాలు. వీటినే ఉపపరమాణు కణాలు అంటారు. క్రింది తరగతిలో వీటిని గూర్చినటువంటి విషయాలను కూడా మీరు స్పష్టంగా చదువుకుని ఉన్నారు. అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అనేటువంటి విషయం కూడా మీకు బాగా తెలుసు. ఒకసారి చూడండి, ప్రోటాన్లు, న్యూట్రాన్లు పరమాణువు యొక్క కేంద్రకంలో ఉంటే, ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ కక్ష్యల్లో తిరుగుతుంటాయి. ప్రోటాన్లు, న్యూట్రాన్లు పరమాణువు యొక్క కేంద్రకంలో ఉంటే, ఎలక్ట్రాన్లు కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయి. ఇది మనం గతంలో చదువుకున్నటువంటి పాఠాల్లోనే మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఇంకా దీనికి సంబంధించినటువంటి చరిత్రను మనము తెలుసుకుందాం. ఎవరెవరు ఈ పరమాణువు యొక్క కణాల ఆవిష్కరణలో భాగస్వాములైనటువంటి శాస్త్రవేత్తలు, ఉపకారకులు, వైజ్ఞానిక ఉపకారకులు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఒక క్రమంలో మనం అవగాహనకు వచ్చినట్టయితే పరమాణు స్వరూపం మనకు అవగాహనకు వస్తుంది. ఒకసారి చూడండి, ఇలా
జేజే థామ్సన్ పరమాణు నిర్మాణాన్ని పుచ్చకాయ నిర్మాణంతో పోల్చాడు. అంటే పరమాణు నిర్మాణం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ పరమాణు నిర్మాణాన్ని థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక పుచ్చకాయ నిర్మాణంతో పోల్చినాడు. పుచ్చకాయ అంటే మనకు తెలుసు దోసకాయ వంటి నిర్మాణం కలిగి ఉంటుంది అని చెప్పి, దానిలో కాయను అడ్డంగా తరిగి చూసినట్టయితే దానిలో మధ్యన ఒక వరుసలలో క్రమమైనటువంటి వరుసలో విత్తనాలు విత్తులు ఉంటాయి. అదే క్రమంగా పరమాణువులో కూడా అది ఒక గుండ్రము ఆకారంలో ఉన్నట్టయితే దాని మధ్యలో కొన్ని వరుసలలో కొన్ని క్రమాలలో పరమాణు యొక్క ఆ ఘటకాలైనటువంటి కణాలు ఉంటాయి అనేటువంటి, లేదా ఎలక్ట్రాన్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆ మహాశయుడు ఆవిష్కరించినాడు. అయితే ఇంకా ఈ విషయము చాలా వివరంగా రూథర్ఫర్డ్ వివరించినాడు. ఒకసారి చూడండి, రూథర్ఫర్డ్ ఆల్ఫా కణాల విక్షేప ఫలితాల ద్వారా పరమాణువునకు గ్రహమండల నమూనాను కల్పించాడు. రూథర్ఫర్డ్ ఆల్ఫా కణాల విక్షేప ఫలితాల ద్వారా పరమాణువునకు గ్రహమండల నమూనాను కల్పించాడు. అంటే ఏం చేసినాడు అంటే, ఒక పరమాణు అంటే అతి సూక్ష్మమైనటువంటి అల్యూమినియం ఫాయిల్ యొక్క అతి సూక్ష్మమైన పరమాణువంత అంశము పైకి 20,000 ఆల్ఫా కణాలను తాడనం చేసి చూసినాడు. వాటిలో 1-2 మాత్రము వెనుకకు తిరిగినాయి, మిగిలినవి కొన్ని దూరంగా వెళ్ళినటువంటి చక్కగా వెళ్ళినాయి, కేంద్రకానికి దగ్గరగా అయినటువంటి అవి పక్కకు విక్షేపం చెందినాయి, పూర్తి కేంద్రం పైకి వచ్చింది వెనుకకు మళ్ళీ. అంటే పరమాణువుకు ఒక కేంద్రకం ఉంటుంది, దాని చుట్టూ ఋణాత్మకమైనటువంటి కక్ష్యలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని రూథర్ఫర్డ్ తెలుసుకున్నటువంటి వాడై ఈయన పరమాణువునకు ఒక ప్రత్యేకమైనటువంటి నమూనాను రూపకల్పన చేసినాడు. ఆ పరమాణు నమూనా ఏమిటి ఒకసారి చూద్దామా. రూథర్ఫర్డ్ యొక్క పరమాణు గ్రహమండల నమూనా, అంటే మధ్యన గ్రహమండలానికి మధ్యన సూర్యుడుండి చుట్టూ కక్ష్యలలో గ్రహాలు ఎలా తిరుగుతాయో పరమాణువులకు కూడా మధ్యన కేంద్రకం ఉండి, కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు మనం ఇందాక చెప్పుకున్నవి ఉంటాయి, చుట్టూ కక్ష్యల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతాయి, ఒక గ్రహమండల నమూనాగా తిరుగుతాయి అని చెప్పి రూథర్ఫర్డ్ శాస్త్రవేత్త ఈ విషయాన్ని మనకు తన యొక్క థియరీ ద్వారా ఆవిష్కరింపజేసినాడు. అయితే ఇంకా దీని తర్వాత మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త పరమాణు యొక్క శక్తి క్వాంటాలుగా, క్వాంటములు అంటే ఒక అంచెలంచెలుగా లేదా పాకెట్లు పాకెట్లుగా ఒక కుప్పలు కుప్పలుగా వెలవడటాన్ని వివరించినాడు. చూడండి, శక్తి వికిరణ ధర్మాలను పరిశీలించి మ్యాక్స్ ప్లాంక్ శాస్త్రవేత్త పరమాణు శక్తి పరమాణువు నుండి క్వాంటాలుగా పాకెట్లుగా వెలవడడం గమనించాడు. శక్తి వికిరణం, శక్తి వికిరణం అంటే ఉంది పరమాణువులో మార్పులు జరగటం వలన దాని నుండి శక్తి బయటికి వెలువడటం, ఆ వెలువడటం అనేటువంటిది ఒక బంచులుగా గుత్తులు గుత్తులుగా లేదా కుప్పలు కుప్పలుగా పాకెట్లు పాకెట్లుగా వెలువడటాన్ని మ్యాక్స్ ప్లాంక్ తన యొక్క పరిష్కరణల ద్వారా, తన యొక్క పరిశోధనల ద్వారా వివరించాడు. ఈ తర్వాత ఈయన పరిశోధనల ఆధారంగా చేసుకుని నీల్స్ బోర్ అనేటువంటి శాస్త్రవేత్త క్వాంటములతో కూడిన పరమాణు స్వరూపాన్ని రూపొందించాడు. అంటే పరమాణువులోని శక్తి కొంచెం అంచెలంచెలుగా వెలువడుతుంది, పాకెట్లుగా వెలువడుతుంది గనక అవి క్వాంటాలనేటువంటి పేరుతోటి నీల్స్ బోర్ క్వాంటములు అనేటువంటి పేరు పెట్టి పరమాణు స్వరూపాన్ని క్వాంటములతో కూడినటువంటి ఒక స్వరూపం కలిగి ఉన్నది అనేటువంటి అవగాహనకు వచ్చినాడు. ఇలాంటి ఈ అవగాహన తర్వాతి పరిశోధనలకు దోహదం చేసింది. ఇలా ఒకసారి చూడండి, పరమాణు స్వరూపం మనం ఇది అనుకున్నట్టయితే ఇది కేంద్రకం, ఒక్కొక్కటి ఇవి క్వాంటాలు. అంటే మనం ఇక్కడ ఒక అవగాహనకు రావాలి. కక్ష్యలు క్వాంటాలు అనే దానికి మనం అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. పిల్లలు ఆడే అప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి లైన్లపై నుండి పరిగెత్తుతారు. అదే ఒక్కొక్కప్పుడు పోటీలలో 2 లైన్ల మధ్యలో నుండి పరిగెత్తుతారు. లైన్ల మధ్యలో నుండి పరిగెత్తుతారు అంటే ఆ 2 లైన్లను ఇటు లైన్లు అటు లైన్లు టచ్ కాకుండా మధ్యలో ఉన్న మేరను సాంతం వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అలాగే మనము సిటీలోకి వెళ్ళి హైదరాబాద్ లేదా ఏదైనా టౌన్లలో అలాంటి సిటీలలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి రోడ్ల యొక్క పద్ధతిని, మార్గముల యొక్క పద్ధతిని మనం పరిశీలించినట్టయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు కనపడతాయి. అంటే
ఫుట్పాట్లని మానవులు నడిచేటువంటి భాగం కొంత ఉంటుంది ప్రతి రోడ్డు పైన. అదే ప్రకారంగా చిన్న చిన్న వాహనాలు, సైకిళ్ళు, స్కూటర్లు మొదలైనటువంటి ప్రయాణం చేసే మార్గం ఉంటుంది. అదే ప్రకారంగా పెద్ద వాహనాలైనటువంటి కార్లు, బస్సులు మొదలైనటువంటి ప్రయాణం చేసే మార్గం ఉంటుంది. ఇదంతా కలిసి మొత్తం బాట అవుతుంది. అలాగే ఈ ఎలక్ట్రాన్లు అనేటువంటివి కూడా కేవలం ఖచ్చితంగా ఒక లైనుపై అనేటువంటి విషయం కాకుండా కొంత శక్తి మేరలో అవి బాటలుగా ఉన్నటువంటి పరిస్థితులలో పయనిస్తాయి అని చెప్పి ఒక అవగాహన కలిగింది. దీన్నే మనం క్వాంటాలు అనుకుంటున్నాము, పాకెట్లు అనుకుంటున్నాము. ఇలా చూడండి, ఇది కేంద్రకము, కేంద్రకం చుట్టూ ఇదొక బాట, ఇదొక బాట, S1, S2 అని ఇలా ఈ ప్రకారంగా పి డి అని ఈ ప్రకారంగా శక్తి యొక్క వివరణలు, వాటి యొక్క అవగాహనలు మనకు కలిగినాయి నీల్స్ బోర్ యొక్క ఆ ప్రతిపాదనల వలన, క్వాంటం ప్రతిపాదనల వలన. ఇలా మనకు ఇంకా తర్వాతి ఆవిష్కరణల ఫలితము పై నిర్మాణాల్లో ఏ ఒకటి సరికాదు వాళ్ళు చెప్పినటువంటివి అయినా కానీ వారందరూ కూడా పరమాణు రూపకల్పనలో ఇవన్నీ భాగస్వాములైనాయి. అంటే పై వారు నిర్మించినటువంటి థియరీలన్నీ కూడా మనకు పరమాణు స్వరూపాన్ని ఆవిష్కరించే విషయంలో అవి మనకు భాగస్వాములైనాయి, సహకరించినాయి అన్నట్టు. పై నిర్మాణములలో ఏ ఒకటి సరి అయింది కాకపోయినా, అంటే పుస్తకాల యొక్క స్వరూపము లేకపోతే గ్రహమండల నమూనా ఇవేవి సరికాకపోయినా పరమాణు రూపకల్పనలో ఇవన్నీ కూడా సహకరించినాయి. అంటే మనము ప్రస్తుతం నిర్మించుకున్నటువంటి పరమాణువు వీరు చెప్పినటువంటి ఏ పరమాణువు రకానికి కూడా, అంటే ఇప్పుడు వాటి ధర్మాన్ని, పరమాణువు యొక్క ధర్మాన్ని బట్టి ఆ రకాలు ఏవి కూడా సరైనవి కావు అని తేలింది. మరి పరమాణువు ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందామా? పరమాణువు గోళాకారంగా కేంద్రకంలో ప్రోటాన్లను, న్యూట్రాన్లను, కక్ష్యలలో పరిభ్రమించే ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుందని తేలింది. మరి ఈ కలిగి ఉన్నటువంటి విషయం వీటిని ఎవరు చెప్పిన రూపాయి వారే చెప్పినారు, అవి కూడా మనకు సహకరించినవి. తర్వాత ఇంకా వివరాలలోకి మనం వెళ్ళినట్టయితే ఇగో చూద్దాం ఒకసారి. ఇగో ఇది పరమాణువు యొక్క కేంద్రం, ఇది కక్ష్య. కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయి, చుట్టూ కక్ష్యలలో ఎలక్ట్రాన్లు తిరుగుతాయి అనేటువంటి విషయము. ఇవి ఇంతవరకు చెప్పినటువంటి మనకు థామ్సన్, రూథర్ఫర్డ్, నీల్స్ బోర్ వీళ్ళు చెప్పినటువంటి పద్ధతిలోనే ఉన్నాయి. ఇంకా ఇంతకు మించి కూడా కొన్ని సవరణలు తర్వాతి కాలంలో జరిగినాయి. అలాంటి సవరణల విషయాలను మనం ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, ఎలక్ట్రాన్ల కక్ష్యలు దీర్ఘవృత్తాకారాలుగా ఉంటాయని, వాటికి అజిముతల్ క్వాంటంలని సోమర్ఫీల్డ్ పేరు పెట్టి వివరించాడు. ఎలక్ట్రాన్ల కక్ష్యలు దీర్ఘవృత్తాకారాలుగా ఉంటాయని, అవి అజిముతల్ క్వాంటంలని సోమర్ఫీల్డ్ వివరించాడు. మనం ఇందాక కక్ష్యలు అంటే ఏదో గుండ్రగా ఉంటాయేమో అని మనం ఒక మోడల్లో చూసినాము. వాస్తవానికి అది ఇంకా ఆవిష్కరణ మారిన కొలది అన్ని కక్ష్యలు గుండ్రగా ఉండవు అనేటువంటి విషయం తేలింది. కొన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలు కూడా ఉంటాయి అని, అంటే దీర్ఘవృత్తాకార కక్ష్యలలో కూడా పరమాణు కేంద్రకం చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని, వీటిని అజిముతల్ క్వాంటాలు అని పిలుస్తారు అని చెప్పి సోమర్ఫీల్డ్ అజిముతల్ క్వాంటంలు అని పేరు పెట్టినాడు. ఇక అదే వరుసలో బ్రోగ్లీ మరియు స్ట్రోయింజర్లు ఎలక్ట్రాన్లకు తరంగ గుణం మరియు కణ స్వభావం కూడా కలదని సమీకరణాన్ని రూపొందించి ఇచ్చారు. బ్రోగ్లీ మరియు ష్రోడింజర్లు ఎలక్ట్రాన్లకు తరంగ గుణం మరియు కణ స్వభావం కూడా కలదని సమీకరణాన్ని రూపొందించి ఇచ్చారు. మనకు పరమాణువు నుండి శక్తి వెలువడేటువంటి కొన్ని ధర్మాలను బట్టి వాస్తవానికి శక్తి నిత్యత్వ సూత్రం, పదార్థ నిత్యత్వ సూత్రాన్ని బట్టి కొన్ని అంశాలు తర్వాతి కాలంలో అవగాహన అయినాయి. ఏమిటి అంటే పదార్థం శక్తిగా మారటం, శక్తి పదార్థంగా మారటం. ఈ అంశం ఎక్కడ ప్రారంభమైంది అంటే ఏదో అణుబాంబు వలన ప్రారంభమైంది కాదది, అది పరమాణువులోనే ఉన్నది అనేటువంటి అంశాన్ని మనకు ఇగో ఈ బ్రోగ్లీ మరియు ష్రోడింజర్ల యొక్క ఈ కణ స్వభావం సమీకరణం, ఇది పరమాణువు యొక్క, ఇది ఎలక్ట్రాన్ యొక్క కణ స్వభావం మరియు శక్తి స్వభావం, అది కణంగా పనిచేస్తుంది, అంతేకాకుండా శక్తిగాను కిరణంగాను వెలువడుతుంది. ఇలా పదార్థానికి శక్తి స్వరూపము ఉన్నది, పదార్థ స్వరూపము ఉన్నది, రెండు అనేటువంటివి చిత్తూ బొత్తులు అనేటువంటి విషయము ఇప్పటి ఆధునిక విజ్ఞానంలో మంచి గట్టి విషయము. ఈ విషయానికి సమీకరణాన్ని కూడా మనకు రూపొందించి ఇచ్చినారు బ్రోగ్లీ మరియు ష్రోడింజర్లు. ఇలా పరమాణువు యొక్క, పరమాణువులోని ఎలక్ట్రాన్ యొక్క
కణస్వభావం, తరంగ గుణాన్ని కూడా మనం అర్థం చేసుకుని దాని యొక్క సమీకరణాన్ని రూపొందించుకున్నాం. దీనివలన ఏమైంది అంటే, నీల్ బోర్స్ యొక్క ఈ క్వాంటములు అనేటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి స్థానాలు, శక్తి యొక్క పాకెట్లు అనేటువంటి విషయం ఇంకా వివరణకు వచ్చింది. నీల్స్ బోర్ యొక్క ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ అనేటువంటి గుర్తులతో 1, 2, 3, 4, 5 పూర్ణాంకాలుగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు అవగాహనకు వచ్చింది. అంటే వీటిని మనం ఇంకా కొంచెం వివరంగా తెలుసుకోవాలి అంటే ఇలా ఒకసారి చూస్తాం. చూడండి, పరమాణు కేంద్రకం. కేంద్రకంలో ఒక్కొక్క కక్ష లేదా ఒక్కొక్క విభాగం ఉన్నది. వీటిని క్వాంటములు అని మనం ఇందాక చెప్పుకున్నాం. క్వాంటములకు నీల్స్ బోర్ ఏమని పేరు పెట్టినాడు? KLMNO అని పేరు పెట్టినాడు. వీటిని 1, 2, 3, 4, 5 అనేటువంటి సంఖ్యతో కూడా మనము వివరించుకోవచ్చు. ఇలా మనము ఓ ప్రత్యేకమైన అంటే పరమాణు యొక్క స్వరూపాన్ని ఒక రూపకల్పన చేసుకొని క్వాంటాలుగా విభజించుకున్నాం. ఈ విభజన అనేటువంటిది నీల్స్ బోర్ చేసినటువంటి ఆ పద్ధతి ప్రకారంగా మనకు ఏర్పడింది. ఇక తర్వాత సోమర్ఫీల్డ్ అజిముతల్ క్వాంటం సంఖ్యను L0, L1, L2, L3, L4లుగా ఎల్ గుర్తులతో వీటిని SFDGలు అంటూ జి అంటూ వివరించాడు. SFDGలు అంటూ వివరించాడు ఎవరు? సోమర్ఫీల్డ్ శాస్త్రవేత్త. అజిముతల్ క్వాంటం సంఖ్యను అంటే దీర్ఘవృత్తాకార కక్షలను, అంటే కొన్ని ఏమో గుండ్రటి కక్షలు ఉంటాయి అనుకున్నాం, కొన్ని దీర్ఘవృత్తాకార కక్షలు ఉంటాయి అనుకున్నాం. ఆ దీర్ఘవృత్తాకార కక్షలను L0, L1, L2, L3, L4లుగా SFDG మొదలైనటువంటి గుర్తులతో, సంకేతాలతో వివరించినాడు. ఇలా మనకు పరమాణు యొక్క స్వరూపంలో చూడండి, ఇది 1, 2, 3 ఇలా క్వాంటములు. క్వాంటంలో మొదటి క్వాంటంలో కూడా S1 క్వాంటంలో L0, S2 క్వాంటంలో L0, L1, L2, L3 ప్రతి క్వాంటంలో కూడా L0 నుండి ఉపస్థాయి మొదలవుతుంది. ఇలాగా ప్రతి క్వాంటానికి కూడా వాటి యొక్క సంకేతాలు ఇవ్వబడ్డాయి. ఇవి తర్వాతి కాలంలో ఏర్పడినటువంటి పరమాణు యొక్క స్వరూపం అజిముతల్ క్వాంటముల ప్రకారంగా. ఇక ల్యాండే యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య MSDF కక్షల సంఖ్యను మరియు వాటిలో ఎలక్ట్రాన్ల అమరికలను కూడా తెలుపుతుంది. ల్యాండే యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య ఎం అనే సంకేతం SPDF కక్షలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను, వాటి యొక్క అమరికను కూడా సూచిస్తుంది. ఉలెన్బెక్ గౌడ్స్మిత్ల స్పిన్ క్వాంటం సంఖ్య ఉపకక్షలలో జంట ఎలక్ట్రాన్ల భ్రమణ విధానాన్ని చూపిస్తుంది. ఉలెన్బెక్ మరియు గౌడ్స్మిత్ల స్పిన్ క్వాంటం సంఖ్య ఉపకక్షల్లో ఉండే ఎలక్ట్రాన్ల భ్రమణ విధానాన్ని సూచిస్తుంది. అది ఎలా ఉంటుంది ఒకసారి చూస్తాం. ఇది పరమాణు కేంద్రము, కక్షలు, ఎలక్ట్రాన్లు. 2 ఎలక్ట్రాన్లు ఒక కక్షలో తిరుగుతున్నాయి అనుకుందాం. ఇది మొదటి కక్షనే కాకపోవచ్చు, ఏ కక్షలోనైనా 2 ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి అనుకుందాం. ఎలక్ట్రాన్లు భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ, భూమి మొదలైనటువంటి గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు వలె ఎలక్ట్రాన్లు కూడా పరమాణువులో కేంద్రకం చుట్టూ తిరుగుతాయి. తమ చుట్టూ తాము తిరగటాన్ని స్పిన్ అంటారు. ఈ స్పిన్నింగ్ అనేటువంటిది ఒకటి ప్లస్లో ఉంటే రెండవది మైనస్లో ఉంటుంది. ఒకటి ధన మార్గంలో తిరిగితే ఇంకొకటి రుణం, అంటే సవ్యంలో ఒక ఎలక్ట్రాన్ తిరిగితే అపసవ్యంలో ఇంకొక ఎలక్ట్రాన్ తిరుగుతుంది. ఇలా ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణం అనేటువంటిది కూడా స్పిన్గా ఉంటుందని, ఒకటి ధనంలో ఉంటే మరొకటి రుణంలో ఉంటుందని గౌడ్స్మిత్, ఉలెన్బెక్లు వాళ్ళు ఈ విధానాన్ని వివరించినారు. ఇక ఈ ప్రధాన క్వాంటములు, అజిముత క్వాంటాలు, వీటిని స్థిర కక్షలు అంటారు, ఉపస్థిర కక్షలు, ఉపకక్షలు. ఇలా పరమాణువులో ఉండేటువంటి ఈ క్వాంటములు అనేటువంటి విభాగాలుగా విచ్చుకుని పోయినాయి. ప్రధాన క్వాంటం అంటేనేమో నీల్స్ బోర్ చెప్పినటువంటివి, అజిముతల్ క్వాంటములేమో దీర్ఘవృత్తాకార కక్షలు, అవి L0, L1, L2, L3, తర్వాత ఉపస్థిర కక్షలు SPDFG మొదలైనటువంటివి. ఉపకక్షలు అంటే 2 ఎలక్ట్రాన్లు ఉండేటువంటి స్పిన్ ఎలక్ట్రాన్ల యొక్క
ఉపకక్షలు. ఇలాగా నాలుగు భాగాలుగా విడిపోయింది ప్రతి ఒక్క మరి క్వాంటం కూడా ఇలాంటి విభాగాలుగా విడిపోయింది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఇక ఈ చూడండి, 2N సూత్రం ప్రకారం క్వాంటంలోని ఎలక్ట్రాన్ల గరిష్ట సంఖ్య 2, 8, 18, 32గా జడవాయువుల విన్యాసంకు సరిపడి ఉంటుంది. అంటే మనము ఒకటి ఏ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అని మనం లెక్క వేసుకోవాలి మనకు సౌకర్యం కొరకు. దాని కొరకు మొదటి క్వాంటంలో 2 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉండవు, రెండవ క్వాంటంలో 8 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉండవు, మూడవ క్వాంటంలో 18 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉండవు, నాలుగవ క్వాంటంలో 32 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉండవు అనేటువంటి ఈ వివరాలు మనకు 2N సూత్రం 2N² సూత్రం ప్రకారం మనకు తెలిసింది. నీల్స్ బోర్ యొక్క రూపొందించబడిన ఈ సూత్రం. ఇక యశూపకాంటం ఒక కక్ష్య, అది 2 ఎలక్ట్రాన్లను మాత్రమే కలిగి ఉంటుంది. యశూపకాంటం ఒకటే కక్ష్య, అది మొదటి కక్ష్య, అది 1×2=2 ఎలక్ట్రాన్లను మాత్రమే కలిగి ఉంటుంది. పీయూపక్వాంటం 3 కక్ష్యలను దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలిగి ఉంటుంది. యశూపక్వాంటందేమో వృత్తాకార కక్ష్య, పీయూపక్వాంటం దీర్ఘవృత్తాకార కక్ష్య. ఆ దీర్ఘవృత్తాకార కక్ష్యలు 3 ఉంటాయి, అవి 3×2 ఎలక్ట్రాన్లను మొత్తం 6 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. ఇలాగే డి ఉపక్వాంటము 5 కక్ష్యలను 5×2 10 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఎఫ్ ఉపక్వాంటం 7 కక్ష్యలను 2×7=14 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఇలా ఉపకక్ష్యల స్థాయి పెరిగిన కొలది వాటిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది. ఆబ్బవ్ సూత్రం అయితే ఈ ఎలక్ట్రాన్ల పంపిణీ అనేటువంటిది మరికొన్ని నియమాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏమిటి, ఆబ్బవ్ అనేటువంటి సూత్రం. ఈ ఆబ్బవ్ సూత్రం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల ఆర్బిటాళ్లను ముందుగా ఆక్రమిస్తుంది. తక్కువ శక్తి గల ఆర్బిటాళ్లు అంటే ఏమిటి అంటే పరమాణువుకు కేంద్రం ఇది మధ్య బిందువు, ఇది తక్కువ శక్తి గల మొదటి ఆర్బిటాలు, దీనిలో ఎలక్ట్రాన్లు నిండిన తర్వాతనే తర్వాతి కక్ష్యలో ఎలక్ట్రాన్లు ఆక్రమిస్తాయి. మొదటి కక్ష్య తర్వాత 2వ కక్ష్య అంటే తక్కువ శక్తి కలిగినటువంటి కక్ష్యలు మొదలు నిండు, తక్కువ శక్తి గల కక్ష్యలు అంటే కేంద్రానికి దగ్గర ఉన్నటువంటి కక్ష్యలు ముందుగా నిండుతూ వస్తాయి. ఇక ఇదే ఆబ్బవ్ సూత్రం. ఆబ్బవ్ సూత్రం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల లోతు ఆర్బిటాళ్లను ముందుగా ఆక్రమిస్తూ వస్తుంది. ఇలాగా ఇంకొకటి హుండు నియమం అనేటువంటిది. హుండు నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాళ్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడటం జరుగుతుంది. హుండు నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాళ్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడటం జరుగుతుంది. అంటే ఇది ఎలాగూ అంటే చూడండి, మొదలు ఇది మొదటి క్వాంటం మొదటి కక్ష్య, దీంట్లో 2 ఎలక్ట్రాన్లను నింపిన తర్వాత 2వ దాని, ఇది 2వ క్వాంటం మొదటి కక్ష్య, దీనిలో 2 ఎలక్ట్రాన్లను నింపాలి కదా. కానీ అట్లా అలా కాదు, దీని యొక్క ఉపకక్ష్యలలో ఇక్కడ ఉండేటువంటి వేరే ఉపకక్ష్యలలో కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్లను ముందుగా నింపాలి, ఒక్కొక్క ఎలక్ట్రాన్లను నింపిన తర్వాత జత చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ నియమం మనకు చెప్తుంది. హుండు నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాళ్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడటం జరుగుతుంది. ఇలా జత కూర్చటంలో మళ్ళీ ఇంకొకటి పౌలీ వర్జన నియమం అనేటువంటిది మనకు ఉపకరిస్తుంది. పౌలీ వర్జన నియమం ప్రకారం 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్పిన్లో 2 ఎలక్ట్రాన్లు ఒకటి ప్లస్ ఉంటే రెండవది మైనస్లో ఉంటుంది, ఒకటి సవ్య దిశలో పరిభ్రమిస్తే రెండవది అపసవ్య దిశలో తన చుట్టూ తాను భ్రమిస్తూ కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తుంది. అందుచేత పౌలీ వర్జన నియమం అనేటువంటిది ఈ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటములు సరికావు అనేటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తుంది. ఇలా మనము పరమాణువు యొక్క స్వరూపాన్ని రూపొందించుకోవాలి. పరమాణువుల ఆర్బిటాళ్ల సాపేక్ష శక్తులను ఆర్బిటాళ్లలో భర్తీ చేయటాన్ని మైలర్ చిత్రం వివరిస్తుంది. మరి ఏ కక్ష్య ఏ క్వాంటం దాని తర్వాత దేన్ని ఎలా నింపుతూ పోవాలి, ఎలా నిండి ఉంటాయి అనేటువంటి ఆ నియమాన్ని
మాయిలర్ చిత్రం అనేటువంటిది మనకు వివరిస్తుంది. ఎలాగా అది ఒకసారి చూస్తాము, ఆ మాయిలర్ చిత్రాన్ని మనం ఒకసారి చూస్తాము. ఇది 1S, 2S, 2P, 3S, 3P, 4S, 3D, 4D, 5S. క్రమంలో చూడండి, ఇక్కడ కొంత మార్పు జరిగింది. 1S తర్వాత 2S, 2P, 3S, 3P, తర్వాత 4S, 4S తర్వాత 3D వచ్చింది. 3P తర్వాత 3D రావాలి కదా, 3P తర్వాత 3D రావాల్సి, దానికి బదులు 4S వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 5S తర్వాత 4D వచ్చింది. ఇలా ఎందుకు జరిగి ఉండవచ్చు అంటే, దానిలో క్వాంటాలలో ఉండేటువంటి దీర్ఘవృత్తాకార కక్ష్యల యొక్క స్వరూప లక్షణాలు ఇగో మాయిలర్ చిత్రం ఒకసారి చూస్తాము. 1S, 2S, 2P, 3S, 3P, 3D, 4S, 4P, 4D, 4F, 5S, 5P, 5D, 5F, 6S, 6P, 6D, 7S, 7P, 8S. అయితే దీంట్లో 1S తర్వాత 2S అంటే మొదటి క్వాంటం 1S, రెండవ క్వాంటంలో 2S, 2P కక్ష్య ఉప శక్తి స్థాయిలు, మూడవ క్వాంటంలో 3S, 3P. కానీ నింపేటువంటి విధానం ఇలా కాదు. ఇలా 1S మొదలు నింపాలి, తర్వాత 2S, 2S తర్వాత 2P, 3S, 3S తర్వాత 3P, 4S, 4S తర్వాత 3D, 3D తర్వాత 4P, 5S, 5S తర్వాత 4D. ఇది నింపవలసినటువంటి క్రమాన్ని మాయిలర్ తన ఈ చిత్రపటంలో రూపొందించినాడు. ఎందుకొరకు ఇలా కావచ్చు అంటే, ఒక్కసారి మనం వీటి స్వరూప లక్షణాలను మనం గమనిస్తాము. ఇక్కడ ఏమైంది, 3D తర్వాత 4S తర్వాత 3D వచ్చింది, 4S తర్వాత 3D ఎందుకు వచ్చింది, 3D తర్వాత 4S రావాలి కదా. అంటే ఒకసారి చూద్దామా, 3D, 4S అంటే ఇది దీర్ఘవృత్తాకార కక్ష్యగా ఈ 4S కు దాటి వచ్చింది. అందుచేత ఈ శక్తి స్వభావాన్ని బట్టి ఇక్కడ నింపటం ఇలా జరిగింది. 4F, 6S, 4F, 6S అంటే 6S ను దాటి 4F వెళ్ళింది. అలాగే 5S, 4D, 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 5S, 4D, 5S, 4D. ఇలాగా అంటే ఏమిటి, దీర్ఘవృత్తాకార కక్ష్యలలో ఎలక్ట్రాన్లు భ్రమించటం వలన వాటిలో జరిగేటువంటి శక్తి మార్పులను అనుసరించి ఈ మాయిలర్ చిత్రం రూపొందించబడింది. ఈ మాయిలర్ చిత్రం ప్రకారము మనము దాంట్లో ఆయా కక్ష్యలలో ఎలక్ట్రాన్లను నింపవలసి ఉంటుంది. ఇలాగా మనకు ఆ కొన్ని పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాస సూత్రాలను మనం చూస్తాం. ఇది ఒకసారి చూడండి, కొన్ని పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాస సూత్రాలను చూద్దామా. ఒకసారి చూడండి, ఇదిగో హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1, అణుభారం 1, ప్రోటాన్లు 1, ఎలక్ట్రాన్లు 1, ప్రధాన క్వాంటంలు 1 ఉంటుంది. 2N² అనే సూత్రం ప్రకారం ఉపస్థిర కక్ష్యలో N² = 1 × 1 × 1 అంటే కేంద్రకము 1 మాత్రమే, క్వాంటము 1 ఉపస్థిర కక్ష్య, క్వాంటము క్వాంటమే ఉపస్థిర కక్ష్య. ఇక ఈ ఉపస్థిర కక్ష్యలో అజిముతల్ క్వాంటం 1 మాత్రమే ఉంటుంది. అందులో ఆపో సూత్రం ప్రకారం ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ను నింపుతాం. అజిముతల్ క్వాంటం కూడా ఎస్ 1 మాత్రమే ఉంటుంది, అందులో ఆపో సూత్రం ప్రకారం ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ను మనం నింపేస్తాం. సూత్రం ఇలా తయారవుతుంది, ఎలక్ట్రాన్ విన్యాస సూత్రం 1S1 అంటే 1వ క్వాంటంలో ఎస్ శక్తి స్థాయిలో 1 ఎలక్ట్రాన్ అన్నది ఆ ఒక్క ఎలక్ట్రాన్ నిండిపోయింది. ఈ హైడ్రోజన్ పరమాణువు కేంద్రకం 1, ఎస్ శక్తి స్థాయి కక్ష్య, దానిలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ నిండిపోయింది. ఇలా మనము హైడ్రోజన్ యొక్క స్వరూపాన్ని చూసినాం. అలాగే హీలియాన్ని కూడా చూద్దాం. హైడ్రోజన్ తర్వాతదే హీలియం. హీలియం యొక్క సంఖ్య 2, పరమాణు సంఖ్య. దానిలో ఉండే ప్రోటాన్లు 2, ఎలక్ట్రాన్లు 2 అయినప్పుడు 1 క్వాంటం,
ఏను క్వాంటం ఒకటే క్వాంటం ఉంటుంది. ఆ ఒక క్వాంటంలో ఉండే రెండు ఎలక్ట్రాన్లు ఎస్ శక్తి స్థాయిలో ఒకటే కక్ష్యలో నిండుకొని ఉంటాయి. చూద్దాం, హీలియంనకు రెండే ఎలక్ట్రాన్లు కనుక 1s2. దీనిలో రెండు ప్రోటాన్లు రెండు న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటాయి, రెండు ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయి. ఎస్ శక్తి స్థాయిలో ఉండేటువంటి వృత్తాకార కక్ష్యలో, ఎస్ శక్తి స్థాయి అనేటువంటి వృత్తాకారంలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం, వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. ఇలా చూడండి, ఇది హీలియం యొక్క పరమాణు నిర్మాణము. హీలియం పరమాణువుకు వృత్తాకార కక్ష్యలలో ఒకటో శక్తి స్థాయిలో రెండు ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి, మధ్యన కేంద్రకంలో న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు అమరి ఉంటాయి. రెండు ప్రోటాన్లు రెండు న్యూట్రాన్లు, రెండు ప్రోటాన్లను బంధించేందుకు రెండు న్యూట్రాన్లు ఉంటాయి. ఇలాగే ఇంకొక పదార్థం లిథియంను చూస్తాం. లిథియం యొక్క స్వరూపం ఎలా ఉంది? లిథియం యొక్క సంఖ్య, పరమాణు సంఖ్య 3, అణుభారం 6, ప్రోటాన్లు 3, ఎలక్ట్రాన్లు 3. దీని యొక్క న్యూట్రాన్లు కూడా దీనిలో ఉండేవి 3. ప్రధాన క్వాంటంలు 1, ఉపస్థిర కక్ష్యలు n² ప్రకారం 2×2=4. ప్రధాన క్వాంటంలు లిథియానికి 2 ఉంటాయి. ప్రధాన క్వాంటంలు లిథియానికి 2 ఉంటాయి. వన్ ఎస్ టూ, రెండింటిలో 2s1p3 అంటే 4. 2×2=4 అయినాయి కదా, 4 ఉపస్థిర కక్ష్యలు 4 అయినాయి. ఎస్లో 1, పిలో 3, రెండవ క్వాంటంలోది. ఇక తర్వాత అజిముతల్ క్వాంటంలు ఎస్లు, ప్రధాన క్వాంటం 1లో 1, ప్రధాన క్వాంటం 2లో కూడా 1. అజిముతల్ క్వాంటం ఎస్ క్వాంటంలు, వృత్తాకార కక్ష్యలు ఎన్ని ఉంటాయి? ప్రధాన క్వాంటంలో 1, ప్రధాన క్వాంటం 1లో, ప్రధాన క్వాంటం 2లో కూడా 1. ఇలా 2 మాత్రమే ఉంటాయి, అవి L0లు మాత్రమే. 1s 2s. ఆబో సూత్రం ప్రకారం క్వాంటం 1లోని L0 కక్ష్యలో 2 ఎలక్ట్రాన్లు, క్వాంటం 2లోని L0 కక్ష్యలో 1 ఎలక్ట్రాను నిండిపోతుంది. ఆబో సూత్రం ప్రకారం క్వాంటం 1లోని L0 కక్ష్యలో 2 ఎలక్ట్రాన్లు, క్వాంటం 2లోని L0 కక్ష్యలో 1 ఎలక్ట్రాను నిండిపోతుంది. ఇది ఎలా? మనం ఒకసారి ఇలా గమనించవచ్చు లిథియం యొక్క స్వరూపాన్ని. ఇది లిథియం యొక్క స్వరూపం. ఇది లిథియం, లిథియం యొక్క కేంద్రకం మొదటి కక్ష్య S1. S2లో 1 మాత్రమే ఉన్నది, ఆ 1 నిండిపోయింది. ఇలా లిథియం యొక్క స్వరూపము మనకు ఏర్పడింది. ఇలాగే దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూస్తాం. ఇప్పుడు ఎలక్ట్రాన్ విన్యాస సూత్రం 1s1 2s1. ఇందాక మనం చూసాం కదా, 1s1 2s1 అంటే 1s1, ఇది 1s, ఇది 2s. దీంట్లో రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయి 1s2లో, ఈ రెండవ ఎస్లో 1. అంటే మొదటిది వృత్తాకార క్వాంటం, రెండవ క్వాంటం కూడా వృత్తాకార కక్ష్య ఎస్ మాత్రమే, ఎస్ శక్తి స్థాయి మాత్రమే ఉన్నది. ఎస్ శక్తి స్థాయిలో 1 ఎలక్ట్రాన్ మనకు అగుపిస్తుంది. ఇది కేంద్రకము S1, S2, 2S, 1S, 2S. 1S లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2S లో 1 L0 శక్తి స్థాయి, ఉపకక్ష స్థాయి. ఈ L0లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే స్పిన్ చేస్తూ ఉన్నది. ఇలా మనకు ఎలక్ట్రాన్ విన్యాసం ఏర్పడింది. ఇక తర్వాత ఇంకొక పరమాణు స్వరూపాన్ని చూస్తాం, ఫ్లోరిన్. ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 9, అణుభారం 18, ప్రోటాన్లు 9, ఎలక్ట్రాన్లు 9, న్యూట్రాన్లు 9, ప్రధాన క్వాంటంలు 2, ఎందుకంటే 9 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా. 2, 8, 18, 32 అని మనం విభజించుకున్నాం. ఆ లెక్క ప్రకారంగా ఇది జడవాయువుల విన్యాసం 2 తర్వాత 8, అంటే 2×8=10.
10 కంటే తక్కువ ఉన్నది గనక 9 న్యూట్రాన్లు, ప్రధాన క్వాంటంలు 2 అవుతాయి. అప్పుడు న్యూట్రాన్లు 9, ప్రోటాన్లు 9, ఎలక్ట్రాన్లు 9 కనుక ప్రధాన క్వాంటంలు 2, అజిముతల్ క్వాంటంలో 4 అవుతాయి. ఎన్ స్క్వేర్ ప్రకారం 2 × 2 = 4, చివరి క్వాంటంలో ఉండేటువంటి ఎన్ స్క్వేర్ అది. ఇక తర్వాత ప్రధాన క్వాంటం N1లో 1s ఉపస్థిర కక్ష్య L0 కాగా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే ప్రధాన క్వాంటం 1లో వృత్తాకారం దాంట్లో 2 ఎలక్ట్రాన్లు చేరినాయి. ఇక అదే ప్రకారంగా రెండవ టూ ఎస్ ఉపస్థిర కక్ష్య L0 కాగా 2 ఎలక్ట్రాన్లు దానిలో చేరినాయి. ఇక దీని తర్వాత అజిముతల్ క్వాంటం సంఖ్యలు L1, L2, L3, 2p శక్తి స్థాయిలో హుండు నియమం ప్రకారం నింపినట్టయితే మనకు ఒక్కొక్కటి మొదలు వేస్తూ తర్వాత ఒక్కొక్కటి జత చేస్తూ వెళ్ళినట్టయితే మనకు ముందు ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపి జత చేస్తూ రాగా తొలి అయస్కాంత క్వాంటం సంఖ్యలు 2 నుండి 3వ దానిలో 1కే సరిపోతుంది. ఇలా ఎలక్ట్రాన్ విన్యాస సూత్రం 1s2, 2s2, 2p, ఎక్స్లో 2, వైలో 2, జడ్లో 1. ఎక్స్ వై జడుల యొక్క స్వరూపాలు ఎలా ఉంటాయి అంటే ఎస్ అనేటువంటి శక్తి స్థాయిలో మనం ఎక్స్ వై జడ్ యొక్క కక్షల స్వరూపాన్ని ఇలా మనం చూపించుకోవచ్చు. ఇలా 1 x అక్షము, 1 y అక్షము, 2వది జడ్ అక్షం. ఇది ఎక్స్ అక్షం, వై అక్షం, జడ్ అక్షం. ఇలా ఒక పుచ్చకాయ ఆకారం ఏర్పడింది చూడండి మనకు. ఇలా పరమాణువు యొక్క ఎలక్ట్రాన్లు భ్రమించేటువంటి కక్ష్యల యొక్క స్వరూపాలు మనకు ఏర్పడ్డాయి. ఇది పరమాణువు యొక్క మనము ఆ స్వరూపాన్ని, ఇది పి ఆర్బిటాల యొక్క స్వరూపాన్ని చూపుకున్నాం. ఇలా ఎలక్ట్రాన్ ఎక్స్లో 2, వైలో 2, జడ్లో 2 ఎలక్ట్రాన్లు. దీన్నే ఇంకో తీరుగా కూడా మనం చూపించినట్టయితే 1s2, 1s2, 2s2, 2p, 5, 2, 2, 1. అంటే పి దాని యొక్క ఎక్స్ శక్తి స్థాయి ఉపకక్ష్యలో 2, వై ఉపకక్ష్యలో 2, జడ్ ఉపకక్ష్యలో 1. అంటే 2, 2, 4, 2, 6, 2, 8, 9, 9 ఎలక్ట్రాన్లు డిస్ట్రిబ్యూట్ అయినాయి, దీనిలో విభాగం చెందినాయి. దీన్నే ఇంకో విధంగా కూడా మనం చూపించవచ్చు ఈ సూత్రాన్ని. అంటే మొట్టమొదటి 1s2ను మనం హీలియం యొక్క స్వరూపాన్ని చూసుకున్నట్టయితే ఈ 1s2ను హీలియంగా చూపిస్తూ తర్వాతి అంశాలను 2s2, 2p, 5లను కూడా మనం చూపించవచ్చు. ఇలా మనము 2-3 పరమాణువుల యొక్క స్వరూపాలను తెలుసుకున్నాము. ఈ క్రింది మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాస సూత్రాలను రూపొందించండి. కార్బనం, ఫాస్ఫరస్, కాపర్ రూపొందించగలరా? ఇలా చూడండి ఒకసారి, ఇగో కార్బనం యొక్క స్వరూపం ఎలా ఉన్నది. కార్బనం యొక్క పరమాణు స్వరూపం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పరమాణు స్వరూపాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాస సూత్రాలను మనం తెలుసుకుందాం. ఇలా చూడండి, కార్బనం 1s2, 2s2, 2p, ఎక్స్ అక్షంలో 2, ఒక కక్ష్యలో ఎక్స్ అక్షంలో ఉండేటువంటి ఉపకక్ష్యలో 2 ఎలక్ట్రాన్లు. 1s2, 2s2, 2p, ఎక్స్ ఉపకక్ష్యలో 2, ఎక్స్ ఉపకక్ష్య, ఇలా దీర్ఘవృత్త పి, ఇది 2p కదా, దీర్ఘవృత్తాకారంలో ఉండేటువంటి కక్ష్య. ఫాస్ఫరస్కు నియాన్ యొక్క స్వరూపం, దాని తర్వాత 3s2, 2s2 వరకు, 2p6 వరకు నియాన్ స్వరూపం, తర్వాత 3s2, 3p, ఎక్స్ అక్షంలో 2, వై అక్షంలో 1. అలాగే కాపర్కు దాని యొక్క స్వరూపాన్ని బట్టి ఆర్గాన్ యొక్క 18 ఆర్గాన్ యొక్క స్వరూపం పూర్తిగాగా 4s లో 1 ఎలక్ట్రాన్, 3d లో 10 ఎలక్ట్రాన్. వాస్తవానికి 4s2 ఉండాలి ఇక్కడ. అదే ప్రకారంగా డి శక్తి స్థాయిలో 5 ఉపకక్ష్యలు ఉంటాయి. 5 ఉపకక్ష్యలలో అంటే ఎలాగూ ఎస్లో 2 ఉన్నట్టు పీలో 3,
డీలో ఐదు. డీలో ఉండేటువంటి ఐదు శక్తి స్థాయిలలో రెండేసి రెండేసి విభజన మనం పంపిణీ చేసినట్టయితే తొమ్మిది ఎలక్ట్రాన్లు ఇక్కడ రెండు పోగా తొమ్మిది కావాలి. కానీ వాస్తవానికి ఈ ఎస్ శక్తి స్థాయిలో ఒకటే చేరి ఉండి ఈ డి శక్తి స్థాయిలోనే అన్ని కక్షలు పూర్తిగా నిండి ఉన్నాయి. దేనికి? కాపర్కు. అందుకొరకని దీన్ని మనం ఎలా చూపించినాము? ఆర్సెనిక్ యొక్క స్వరూపం, ఆర్సెనిక్ స్వరూపం యొక్క పొగ 4S1 3D10గా చూపించినాము. ఇలాగే ఆక్సిజన్, సల్ఫర్, క్రోమియంలకు మనము పరమాణు స్వరూపాన్ని రూపొందించగలమా? వాస్తవానికి రూపొందించవచ్చు. ఆక్సిజన్, ఆక్సిజన్ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఒక్కసారి ఆలోచించండి. ప్రోటాన్లు ఎన్ని ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి, న్యూట్రాన్లు ఎన్ని ఉంటాయి, దాన్ని బట్టి మనం దాని యొక్క పరమాణు స్వరూపాన్ని మనం ఆవిష్కరించవచ్చు. ఇలాగా మనం పరమాణువుల యొక్క స్వరూపాలను ఆవిష్కరించుకొని వాటి యొక్క లక్షణాలను మనము ఇలా స్వరూపాలను కూడా మన సౌకర్యం కొరకు అర్థం కావటానికి వాటి యొక్క స్వరూపాలను మనము పేపర్పై కూడా రూపొందించుకోవచ్చు. వృత్తాకార కక్ష్యలు, దీర్ఘ వృత్తాకార కక్ష్యలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనకు ఐడియా కొరకు 1S1 2S 2P దీర్ఘ వృత్తాకార కక్ష్యలు, 3S ఇలా, వీటిలో ఎలక్ట్రాన్ల యొక్క పంపిణీని ఇలా మనం బిట్లుగా చిన్న చిన్న పూసలతోటి ఈ పూసలను ఏర్పాటు చేసుకొని మనం ఇలా రూపొందించుకున్నట్టయితే వాటి యొక్క స్వరూపాన్ని మనకు సులభంగా పరమాణువుల యొక్క స్వరూపాలు అవగాహనకు వస్తాయి. వీటితో పాటు మనం వీటికి కావలసినటువంటి ఈ బిట్లను చిన్న చిన్నటువంటి ఈ ఒత్తుడు గుండీలు ఉంటాయి చూడండి, ఈ ఒత్తుడు గుండీలను కూడా మనము ఇది సంయోజనీయత శక్తి సంయోగ శక్తులకు బదులుగా మనం ఉపయోగించుకున్నట్టయితే వీటిని ఉపయోగించి మనము లిథియం, సోడియం వీటికన్నిటి కూడా దీనికి కూడా మనం ఉపయోగించుకున్నాం చూడండి. ఇలా వీటిని సంయోజనీయతలతో పాటు మనం పరమాణువుల యొక్క స్వరూపాలను కూడా ఇలా ఆవిష్కరించుకోవచ్చు, మనం స్వరూపాలను రూపొందించుకోవచ్చు. ఇగో ఇది ఆక్సిజన్. మనం ఇందాక అనుకున్నాం ఆక్సిజన్ యొక్క స్వరూపం ఎలా, ఇగో కేంద్రకం, ఇది 1S2 2S2 2P 6 ఉండాలి కదా, 6లో 6 లేవు, 4 ఉన్నాయి, అంటే ఇంకా 2 ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి. 8 కదా ఆక్సిజన్ యొక్క సంఖ్య, ఆ 8 అంటే 8 ఎలక్ట్రాన్లు, 2 ఎలక్ట్రాన్లు పోగా 4 ఎలక్ట్రాన్లు. ఇగో ఈ ఇది దీర్ఘవృత్తాకార కక్ష్యలు PX PY 2 అక్షరాలు నిండి ఉన్నాయి వీటిలో. దీని యొక్క ధనశక్తి, రుణశక్తి, ఇగో హైడ్రోజన్ యొక్క స్వరూపం, హైడ్రోజన్కు ఒకటే కక్ష్య 1S1 ఒకటే ఎలక్ట్రాన్ అన్నది. దీని యొక్క సంయోజనీయతలను కూడా మనం ఇలా అమర్చుకొని ఇవో సంయోజనీయతలు, మనం ఈ సంయోజనీయతలను మనం ఉపయోగించుకొని మనం బటన్లను, ఒత్తుడు గుండీలను ఉపయోగించుకొని వీటి ద్వారా మనం వాటి యొక్క స్వరూప లక్షణాలను రూపొందించుకొని అర్థం చేసుకునేటువంటి అవగాహన అవకాశం మనకు కలుగుతుంది. నెక్స్ట్ ఈ రసాయనిక బంధాన్ని గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకుంటూ ఇంకా అనేక విషయాలను కూడా మనము ఈ బంధముల యొక్క రకాలు, అతిపాతాలను కూడా తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుంది వీటి ద్వారా.